పేరు మాత్రమే కాదరా, నా పౌరుషంతో పాటు న్యాయం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయనంత ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమానపరుచుకుంటూ ఆ జాతిని అవమానపరుస్తున్నారని తెలుసుకునేంత వరకు ఈ విభజన తప్పదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 15 లక్షల మంది ఇదే నరక యాతన అనుభవిస్తూ పరాయి దేశాలలో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. స్వేచ్ఛ సాధన కోసం, నా ప్రజల కోసం నేను నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం.